మూవీ చాలా బాగుందన్న చాలా ఫీల్ గుడ్ మూవీ అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలా ఫస్ట్ లాంచ్ అయ్యిండు హీరో మెగా హీరో అంటే డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్ కాదు కదా అంటే మూవీ ఎలా ఉంటుందో ఏంటని అనుకుంటూ వచ్చాం బట్ మూవీ మాత్రం చాలా బాగుంది విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే ఇంకా చెప్పాలి హీరోలు ఈ మూవీకి ఒక్క హీరో అంటే కాదు ఇద్దరు హీరోలు అని చెప్పుకోవాలి ఆయన విలన్గా అంటే తెలుగులో చాలామంది విలన్లు ఉన్నారు కానీ ఈయన ఇక్కడి నుంచి ఆయన బాగా మంచి పేరుకెళ్తాడు చాలా బాగుంది మూవీ అయితే మ్యూజిక్ మ్యూజికల్ హిట్ అండ్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగుంది బాగుంది భయ్యా సినిమా అయితే లవ్ స్టోరీ మాత్రం అద్దరు వేయండి భయ్యా సాంగ్స్ కూడా మొత్తం డేసీ మ్యూజిక్ మాత్రం వస్తుంది భయ్యా మొత్తం కానీ క్లైమాక్స్ ఇంకా హైలైట్ భయ్యా సినిమాకి అయితే బాగుంది విజయ్ సేతుపతి యాక్టింగ్ కిర్రాక్ హీరోయిన్ అయితే కిల్లింగ్ లుక్స్ అన్న హీరోయిన్ కోసం సినిమా 3 సార్లు చూస్తాను నేను స్టోరీ కూడా సూపర్ స్టోరీ ఏం లేదు కానీ స్క్రీన్ ప్లే మాత్రం నిజంగా నా బుచ్చిబాబుకి అవార్డు వస్తుంది స్క్రీన్ ప్లే విషయంలో రొటీన్ స్టోరీని ఎక్సలెంట్ నడిపించిండు హీరోని అయితే కిల్లింగ్ అసలు నెక్స్ట్ విజయ్ సేతుపతి యాక్టింగ్ అంతే నీకు చెప్పడానికి ఏం లేదు విజయ్ సేతుపతి యాక్టింగ్ మాటలు లేవు కృతి శెట్టి లుకింగ్స్కి మాటలు లేవు వేరే లెవెల్ మన శేఖర్ మాట స్టైల్లో చెప్పాలంటే వేరే లెవెల్ హీరోయిన్ అయితే హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది ఇంకా విజయ్ సేతుపతి యాక్టర్ అయితే ఇంక చింపేశాడు ఇంకా క్లైమాక్స్ అరగంట మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా ఓకేనా హీరోయిన్ ఇంకా సూపర్ ఇంకా సూపర్ యాక్టింగ్ చేసింది వాయిస్ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ ఇంకా బాగా చెప్తారు హీరోయిన్ హీరో కూడా యాక్టింగ్ సూపర్గా చేశాడు మళ్ళీ సాయి ధర్మ తేజ కనబడతాడు నీకు పాటలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా చెప్పాను కదా లాస్ట్ అరగంట అయితే ఇంకా అలా క్లైమాక్స్ అలా ఉండిపోతాం అంతే బుచ్చిబాబు బుచ్చిబాబు ఇంకా సుకుమార్ రైటింగ్స్ అంతా కూడా కనబడుతుంది సినిమాలో ఏ సినిమాలో కనబడద్దు ఆ సినిమాలో కనబడద్దు ఈ సినిమాలో అయితే కొంచెం డిఫరెంట్ అంతే అంటే రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఇంకా చూస్తే అర్థం అవుద్ది ఇంకా చూసిన వాళ్ళకి అంతే ఇక్కడ మనం చెప్పి సినిమా అయితే పర్లే అంటే యావరేజ్ కాదు సూపర్ హిట్ కాదు హిట్ అంతే బాగుంది సినిమా పాటలు బాగున్నాయి లవ్ స్టోరీయే బట్ కొత్త పాయింట్తో బుచ్చిబాబు గారు చాలా బాగా తీశారు క్లైమాక్స్ ఈజ్ ద మెయిన్ బలం అండి సినిమాకి సాంగ్స్ బాగున్నాయి విజయ్ సేతుపతి ఒక నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగు ఒక హైలైటు సాంగ్స్ సాంగ్స్ మెయిన్ అండి చాలా ట్రోల్ అయినాయి కాబట్టి 1 ఇయర్ నుంచి సాంగ్స్ మీకు సినిమాకు ఒక ప్లస్ విజయ్ సేతుపతి గారు హీరోయిన్ కృతి శెట్టి క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆసమ్ అండి లవ్ స్టోరీలు వచ్చాయండి చెప్పే విధానం కొత్తదనంగా ఉంది అంతే ఇది రొటీన్గానే ఉంటుంది లవ్ స్టోరీ బేసిక్గా కానీ చెప్పే విధానంలో ఒక కొత్త పాయింట్ మీద తీసుకున్నాడు అది ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది కొత్తగా ఉంది మూవీ ఎవరికి బోర్ కొట్టదు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చాలా బాగుంది చాలా బాగుంది అన్నీ బాగున్నాయి సాంగ్స్ డైరెక్షన్ యాక్టింగ్ బానే ఉంది చూడొచ్చు చూడకూడదు అనేం లేదు మొత్తం చూడొచ్చు బాగుంది చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు ఇద్దరు ఫస్ట్ మూవీ చేస్తున్నట్లేదు ఎక్స్పీరియన్స్ ఉండి బాగా చేస్తున్నట్టుంది చాలా బాగుంది ఆ మెయిన్ ఏంటంటే మూవీ ఫ్యామిలీ పరంగా కాకుండా లవర్స్ బాగా చూడాలి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్లే రోల్ లవర్స్ మీద ఇచ్చాడు ఎందుకంటే ప్రేమ అనేది శరీరంతో కూడింది కాకుండా మనసుతో కూడింది బాగా ఇచ్చాడు వైశ్యబాబుని చూస్తే చిరంజీవిని చూసినట్లుంది మూవీ మాత్రం చాలా బాగుంది మెయిన్ రోల్ ఏంటంటే మన ఎవ్రీ తెలుగు మూవీస్కి జగపతి బాబు ఎలా ట్రాక్ చేస్తాడో హై రోల్ దీంట్లో విజయ్ బాగా చేశాడు మూవీ మాత్రం చాలా బాగుంది అదే ఇంకా బాగుంది కొంచెం సుకుమార్ అంటే ఆయన మార్కే ఉంది ఆయన శిష్యుడు కాదు మా అనుకుంటుంది ఎందుకంటే సుకుమార్ ఎప్పుడు ఆ రివర్స్ దగ్గర అట్లాంటి లవ్ సీన్లు బాగా చేస్తాడు కాబట్టి ఇది కొంచెం ఆయన బుచ్చిబాబు వచ్చి మన సొంతూరు కాబట్టి ఉప్పర్ దగ్గర బాగా తీశాడు చాలా బాగుంది మూవీ మాత్రం చూడొచ్చు నేను కొత్త హీరో కదా కొంచెం ఇంప్రూవ్ అవుతాడు మెయిన్గా ప్రే రోల్ మాత్రం విజయ్ సేపతి కొట్టేశాడు మెయిన్లో ప్రతి ఒక్క లవర్స్ తప్పకుండా చూడాలి క్లైమాక్స్ హైలైట్ సినిమాకి విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే 1 అది ఇంకా హీరోయిన్ క్లైమాక్స్లో హీరోయిన్ చెప్పే డైలాగ్స్ అయితే రియల్లీ హార్ట్ టచింగ్ ఉంటుంది పికోకి తప్పకుండా ప్రతి పేరెంట్స్ తప్పకుండా చూడాలి ప్రేమించే ప్రతి ఒక్కరి పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే విజయ్ సేతుపతి గారి ఎంట్రన్స్ మనకి ఫస్ట్ టైం చూపించేది ఏదైతే ఉంటుందో ఆ సీన్స్ బాగా తీశారు అండ్ డైరెక్షన్లో వచ్చి మధ్యలో ఒక ట్విస్ట్ ఉన్నా కూడా ఎండింగ్ వచ్చి ఆ ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో స్టోరీ ఓరియంటెడ్ ఉంది అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది మనకి సో అది బాగుంది ఫస్ట్ టైం అస్ అయిన హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా మనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమర్
ఐ లైక్ డైరెక్షన్. యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన డైరెక్ట్ చేశారు స్టోరీ కూడా. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం ఎట్లా అంటే కొంచెం సాగదీసినట్టు అనిపించింది, బట్ మా స్టోరీ ప్రకారంగా చూస్తే అది జెన్యున్గానే ఉంది. సినిమా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇందాక నేను చెప్పుకుంటూ వస్తుంది, యాక్చువల్ నేను వచ్చింది సినిమాకి వచ్చిన రీజన్ ఏంటంటే లిరిక్స్ పరంగా కనెక్ట్ అయ్యి వచ్చాను. నేను యాక్చువల్ లిరిక్స్ రాస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ నేను వచ్చిన రీజన్ ఏంటంటే జలజల పాతం సాంగ్ గురించి వచ్చాను. ఆ సాంగ్ వచ్చి మీకు ఫ్లో ఓకే కదా. సో సాంగ్లో ఏం చెప్తారంటే జలజల పాతం నువ్వు, సలసల ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను, పొంగే వరదే పోతాను అంటాడు. అంటే ఏంటి, ఒక వాటర్ ఫాల్స్లో వచ్చి సెలయర్లో కలిస్తే ఆ రెండు ఎనర్జీస్ కలిస్తే మీకు ఒక పొంగే వరదైపోతుంది కదా. సేమ్ అదే వెర్షన్లో హీరోయిన్ ఉంటుందంటే చలచల గాలివి నువ్వు, చిరుచిరు అలనే నేను, ఒక చిన్న అలలాంటిది, వాడేమో గాలి లాంటి వాడు. ఈ రెండు ఎనర్జీస్ కలిస్తే మీకు కెరటాలు ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఎగసే కెరటన్ అవుతాను, గాలి అలా కలిస్తే కెరటన్ అయిపోతుంది అని హీరోయిన్ ఉంటుంది. సో అలాగ వీళ్ళిద్దరు బాండింగ్ అలాగే సినిమా ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చింది. బాండింగ్ చాలా బాగుంది మీకు, ఆ ఇద్దరు ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు, ఇంట్రడక్షన్ మూవీ అయినా సరే చాలా బాగుంది. చాలా సినిమా చాలా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ భయ్య, చాలా మంచి బోల్డ్ అటెంప్ట్ భయ్య, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డిఎస్పి ఇచ్చి పడేశాడు. విజయ్ సేతుపతికి అనిపించి ఒక్కొక్క నిమిషం మంచి గూస్ బంప్స్. హీరో హీరోయిన్ ఫస్ట్ సినిమాలలో సూపర్గా ఉంది. సుకుమార్ అసిస్టెంట్ అని నిరూపెట్టుకున్నాడు, చాలా బాగా చేశాడు సినిమా, చాలా బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా గురించి అయితే ఒక బోల్డ్ లవ్ స్టోరీ భయ్య, ఇప్పటిదాకా అంత బోల్డ్గా తీయలేదేమో, మరి ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. చూడాలి బ్రో. విజయ్ సేతుపతి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో, తన కోసమే బ్రో, తను విలన్గా చేయడం వల్ల ఓ సినిమా ఓ రెస్పెక్ట్. బాగా నచ్చిందంటే కాన్సెప్ట్ చాలా బాగుంది, క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం అలా ఉంటుందని మంచిగా చెప్పారు. అండ్ యాక్టింగ్ వైజ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ కానీ ఇద్దరు బాగా చేశారు, హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. ఆ క్యారెక్టర్ పగ్గట బాగుంది, అంతా బాగుంది. మధ్యలో కొంచెం స్లో, సెకండ్ హాఫ్ కొంచెం స్లో, అంటే మనకి వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే దాని తర్వాత క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పేదానికి మనం కొంచెం కన్విన్స్ అవుతాం. బాగుంది కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది.